హలో యూయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట ప్రస్తుతం మా బంగారు తోట నెగ్లెక్టెడ్ చైల్డ్ స్టేటస్లోంచి స్లోగా రికవర్ అవుతుంది మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అయింది కొంచెం నన్ను నేను స్ట్రెంతన్ చేసుకొని మళ్ళీ మొక్కలకి కేర్ తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా రకరకాల వంకాయలు ఉన్నాయి అన్నీ కూడా నాలుగు అంగుళాల మట్టిలో మాత్రమే ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి యాభై రూపాయల టబ్లో సొహంకి మాత్రమే మట్టి ఉంది నాలుగు అంగుళాల మట్టి అయినా కూడా మనకి ఇంత మంచి కాపు వస్తుంది రకరకాల వంగ చూపిస్తాను తర్వాత ఈరోజు సండే కదా గార్డెన్లో చేసిన పనులు అంటే మన పసిపాపని మళ్ళీ చేయడానికి తీసుకున్న కేర్ చేస్తున్న పనులు చూపిస్తాను ఓకే ఇక్కడ చూడండి ఇవి ఒక రకం వంగ వీటిలో గింజలు చాలా తక్కువ ఉంటాయి కాపు మాత్రం విపరీతంగా ఉంటుంది చాలా ఎత్తు పెరుగుతుంది సో నేను ఇలా పై పందిరికి పైకి కట్టాను కట్టిన తర్వాత కాపు ఇంకా బాగా వస్తుంది కూర మెత్తగా అయిపోతుంది ఇక్కడ గమనించండి ఇక్కడ ఇంకొక రకమైన వంగ ఇవన్నీ కూడా ఇలా గ్రో బ్యాగ్స్లోనూ లేకపోతే ఫిఫ్టీ రూపీస్ టబుల్స్లోను మాత్రమే పెట్టాను వీటి నిండా కూడా మట్టి పోయలేదు కొంచెం కొంచెం అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ వేస్తూ ఉంటాం కాబట్టి మెల్లమెల్లగా ఫిల్ అవుతుంది కానీ మనం ఇచ్చే పోషకాల వల్ల మొక్కలు ఇంత హెల్తీగా పెరుగుతాయి అన్నమాట కాపు కూడా చూడండి ఒక రెండు మొక్కలు ఉంటే చాలు ఖచ్చితంగా కిలో కాయలు అయితే వస్తాయి రెండు రోజులకోసారి కాకపోతే వీటిని మొక్కలు పడిపోకుండా మనము ఎప్పటికప్పుడు తాళ్ళతోనూ స్ట్రెంత్ అంటే పైకి కట్టుకోవాలి స్టేకింగ్ పద్ధతి అంటారు కదా అలా కట్టుకుంటూ ఉండాలి ఈ మొక్కలు అయితే చాలా హైట్ పెరుగుతున్నాయి ఈ గింజల్ని నేను పంజాబ్ నుంచి తెప్పించాను ఇంతకు పూర్వం కూడా చెప్పాను ఒకసారి చాలా పైకి దగ్గర దగ్గర ఇప్పటికే ఆరు అడుగుల ఎత్తు పెరిగినాయి ఇంకా కూడా హైట్ పెరుగుతాయని అనుకుంటున్నాను కాయలు మాత్రం ఇలా విపరీతంగా కాస్తూనే ఉంటాయి మన జామకాయలు కాసినట్టుగా నిండా కాయలు ఉంటాయి మన మిరప పళ్ళు గుండు మిరప కలర్ ఎంత బాగుందో కదా మిరపండు రంగు అంటాం కదా మిరపండు రంగుకి నలుపు కానీ ఆకుపచ్చ కానీ బోర్డర్తో చీర చాలా అందంగా ఉంటుంది ఎస్పెషల్లీ మిరపండు రంగు నలుపు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది గుత్తి వంగ గుత్తులు గుత్తులుగా కాస్తాయి కాయలు ఈ సన్నగా ఇప్పుడే పింద పడుతుంది పొడుగు వంగ ఇక్కడ కనిపిస్తున్నది తెల్ల వంగ ఇప్పుడే మొగ్గ వస్తుంది గార్డెన్ పనులలో భాగంగా మట్టిని తిర కలుపుకొని మళ్ళీ కుండీలలోనూ టబ్బుల్లోనూ నింపుకొని కొత్త మొక్కలు పెట్టడం జరుగుతుంది కొంచెం జల్లు పడుతుంది కదా మన పనికి బ్రేక్ వచ్చేసింది నిమ్మ బాగా పూర్తేస్తుంది ఇది సీజన్ నిమ్మజాతి మొక్కలు అన్నిటికీ ఇది సీజన్ దీనిపై స్పెషల్ వీడియో ఒకటి చేస్తాను ఇది యాక్చువల్గా టొమాటోల సీజన్ కూరగాయలన్నీ కూడా ఫ్రెష్ వెజిటబుల్స్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి టొమాటోలు అయితే ఇలా గుత్తులు గుత్తులు కాస్తున్నాయి కొన్ని మొక్కలు కొత్తగా పెట్టడం జరుగుతోంది ఈరోజు సండే కదా ఈ టప్స్ అన్నీ పెట్టుకున్నాను వీటిలో మనం మొక్కలు పెట్టాలి రకరకాలు అయితే రెడ్ బీన్స్ అలాగే రెడ్ లాంగ్ బీన్స్ ఉంటాయి కదా అవి అలచందలు ఇలా రకరకాల మొక్కలు పెట్టాలని చెప్పి మట్టి అయితే నింపి పెట్టుకున్నాను ఒక వన్ డే ఆగిన తర్వాత నాటడం జరుగుతుంది మట్టి కొంచెం సెట్ అయినాక అప్పుడు వీటిలో రకరకాల గింజలు నార్లు కూడా రెడీ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా నాటాలని ప్లాన్ ఈ కుండీలలో అన్నిట్లో చామంతి కొమ్మలు నాటడం జరిగింది జాన్యువరిలో మనకి పూలు రావాలి అంటే జాన్యువరి అండ్ ఫిబ్రవరిలో పూలు రావాలంటే మనం ఇప్పుడే నాటుకోవాలి కొమ్మలు ఇవన్నమాట ఇప్పుడే పని జరుగుతుంది కదా గార్డెన్ క్లీన్ చేయాలి ఆకాశాల్లో పోసినాయి మన నాటు గులాబీలు కలర్ చాలా బాగుంటుంది ఇది పైకెక్కేసినాయి తమలపాకు మొక్క ఇది కూడా చిన్న టబ్లోనే ఉంది పెట్టిన కొమ్మలతో నాటిన చామంతులు చక్కగా పూలు పూస్తున్నాయి ఫ్రెండ్స్ కాగడామల్ల మొక్క గురించి పదే పదే అడుగుతున్నారు కదా ఈ కాగడామల్లె మొక్క ఇప్పుడే మొగ్గల మీద ఉంది నేను దీనికి అసలు యాక్చువల్గా వీడియో చేయాలని ప్లాను కొంచెం ఇక్కడ అంతా క్లీన్ చేసినాక వీడియో చేస్తాను యాక్చువల్గా ఈరోజు చేద్దామనుకున్నాను వాన వల్ల నేను సరిగా పని చేయలేకపోయాను ఇక్కడ సో ఈ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను కాగడ మల్లెలు వీడియో కొత్తగా నాటుకున్న కాకర మొక్కలు ఈ మందార మొక్క చిన్న మొక్కే కానీ ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది కొత్తగా కొమ్మలు నాటిన ముక్కలు మొక్కలు వేసి సన్న సన్నగా పూతయితే వస్తుంది ఇవన్నీ కూడా కొమ్మలే నాటడం జరిగింది గార్డెన్లో ఎక్కడ చూసినా కనకాంబరం మొక్కలు విపరీతంగా మొలిచినాయి అలాగే ఇంకా ఆకుకూరల సీజను మనం వద్దన్న ఇలా తోటకూర మొక్కలు మొలిచేస్తాయి అవి నేవలంగా ఉన్నప్పుడే మనం కోసుకుంటూ ఉండాలి ఇది మన దేశవాళి చామంతి ఎల్లో ఇవి మీకు తెలిసిందే వెల్వెట్ ప్లాంట్స్ ఈ డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలలు మొక్కలు పూలతోటి పచ్చటి ఆకులతోటి కళకళ్ళ ఆడుతూ ఉంటాయి అందంగా ఉంటుంది సరదాగా గార్డెన్ అప్డేట్ చూపిస్తూ చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్లీజ్ టర్ ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి కొత్తగా నాటుకున్న బంతి మొక్కలు సీజనల్ ఫ్లవర్స్ ఇందులో కూడా బోల్డ్ అన్ని రకాలు ముందు మన ఛానల్లో అందమైన గార్డెన్తో పాటు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఛానల్లో ఎప్పుడు మీకు అందుతూనే ఉంటుంది అందమైన గార్డెన్ని చూపించాలని ప్లాన్ చేస్తున్నాను చూద్దాం ఎంతవరకు నేను సక్సెస్ అవుతానో ఓకే వి విల్ వెయిట్ అండ్ సి Thank you. Thank you very much for watching.